వరంగల్ రూరల్ జిల్లా దుగ్గండి మండలం లక్ష్మీపురం గ్రామంలో కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలను కాపాడేందుకు గ్రామ సర్పంచ్ పాండవుల సురేష్, గ్రామ కమిటీ మరియు కొందరు దాతలు ముందుకు వచ్చి కరోనాను కట్టడి చేసేందుకు గ్రామ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కరోనా కట్టడి చేయగలిగారు. ఈ సందర్భంగా సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ గ్రామ కమిటీ కొంతమంది దాతల సహాయ సహకారాలతో హైస్కూల్లో ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల 125 కేసులున్న గ్రామంలో 25 రోజుల్లో 12 కేసులు ఉన్నాయని, ఒక్కరికి కూడా ప్రాణహాని జరగలేదని, సెంటర్ను ఏర్పాటు చేయకపోతే కేసులు బాగా పెరిగి ప్రాణనష్టం జరిగేదని, కరోనా వచ్చిన వ్యక్తులకు రుచికరమైన ఆహారంతో పాటుగా పండ్లు మనోధైర్యాన్ని కల్పించామని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చూశామని, మాకు సహకరించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా వైద్యశాఖ ఆరోగ్యాధికారులు దాతలకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీపురం సర్పంచ్ పాండవుల సురేష్. అవునా, మరి మరి వెళ్ళిపో మరి మండల సురేందర్, గ్రామం లక్ష్మీపురం, మండలం దుగ్గొండి, వరంగల్ రూరల్ డిస్టిక్. మా గ్రామంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లో కేసులు బాగా రావడం జరిగినది. అందులో భాగంగా 108 కేసులు ఉన్నాయి మీ ఐసోలేషన్ బెట్ట ముందుకు. ఇదే విధంగా కొనసాగితే గ్రామం అంతా ప్రమాదవశత్తులో పడుతుంది. కేసులు బాగా రావడం వల్ల చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతున్నాయనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో కొంతమంది సహాయ సహకారాలు తీసుకొని మా గ్రామంలో ఉన్నటువంటి హైస్కూల్లో ఐసోలేషన్ సెంటర్ పెట్టడం జరిగినది. ఐసోలేషన్ సెంటర్ పెట్టిన తర్వాత 118 ఉన్న కేసులు ఈరోజు 28 కేసుల వరకు తగ్గడం జరిపినది. ఆల్మోస్ట్ 90% నెగిటివ్ రావడం జరిగినది. ఈ ఐసోలేషన్ సెంటర్ పెట్టినందు వలన నాతో పాటు చాలామంది యువకులు, కొంతమంది పెద్దలు కూడా ముందుకొచ్చేసి ఈ ఐసోలేషన్ సెంటర్ ఉన్నందువలనే మన ఈరోజు గ్రామం క్షేమంగా ఉంది, కేసులు బాగా తగ్గినాయి అని చెప్పేసి ఎంతైనా పర్లేదు, ఖర్చుకు మనం భయపడదు, మన గ్రామంలో ఉన్నటువంటి కేసులు తగ్గియాలి, ఏ ఒక్కరు కూడా చనిపోని వార్త మనం వినొద్దు, వాళ్ళ కుటుంబ పెద్దను మనం దూరం చేయకూడదు అనే ఉద్దేశంతో అందరూ కూడా చాలా వరకు ముందు రావడం జరిగినది. ఈ ఐసోలేషన్ సెంటర్ని స్థానిక ఎమ్మెల్యే నర్సంపేట పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగినది. బాగా చేస్తున్నారు, ఇలాగే కొనసాగేయండి అని చెప్పేసి, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే కూడా నా సహాయం కూడా తీసుకోండి, వీలైనంత వరకు నేను ఎంత హెల్ప్ కావాలో నా హెల్ప్ కూడా తీసుకోండి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగినది.